కృష్ణుడంటే ఆనందం 16,000 గోపికలు పిల్లనగ్రవి మాత్రమే కాదు. దేవకి వసుదేవలకు పుట్టిన కృష్ణుడు ఎక్కడో పాపం కుగ్రామంలో యశోద దగ్గర పెరిగాడు. మేనమామ కంసుడు చేసిన ఎన్నో హత్యా ప్రయత్నాల నుంచి తప్పించుకున్నాడు. రాధతో ప్రేమ వియోగం, రుక్మిణి సత్యభామలు పెళ్లి చేసుకోవడానికి ఎన్నో యుద్ధాలు, ఆఖరికి కురుక్షేత్రంలో ధర్మం పక్కన నిల్చున్నప్పుడు ఎన్నో అవమానాలు, నిందలు, కుతంత్రాలు. సంతానం కోసం శివుడికి తపస్సు చేస్తే 80 మంది ఉన్నా గాంధారి శాపం వల్ల కృష్ణుడు చివరి రోజుల్లో అతని పక్కన ఎవరూ లేరు. అన్న బలరాముడు ఆత్మను తనలో ఐక్యం చేసుకుని అడవిలో చెట్టు కింద నిస్సహాయ స్థితిలోని అలానే పరమపదించాడు. 5 నుంచి 6 రోజులు భౌతిక కాయం కూడా దొరకలేదు. అంతెందుకు, త్రేతాయుగంలో రాముడు వాలిని చెట్టుచాటి నుంచి చంపితే ద్వాపర యుగంలో అదే వాలి కాస్త వేటగాడిగా మారి కృష్ణుడిని చంపుతాడు. అందుకే కృష్ణుడు కర్మం నమ్ముతాడు. కృష్ణుడు జీవితాంతం కష్టాల్లో మనిషి ఎలా బతకాలో భగవద్గీత చెప్పిన గురువు, ద్వారక నిర్మించిన ఇంజనీర్. కృష్ణుడి జీవితం అంటే గోపికలు మాత్రం కాదండి, కష్టాలను దాటిన ఎన్నో ఘట్టాలు, కన్నీటి బొట్టు దాల్చకుండా చివరి వరకు చిరునవ్వుతూ ఉండడం, ఇది కృష్ణుడి ఫిలాసఫీ.